మనం ఇప్పుడు పీసీ వైస్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇప్పుడు కామన్ గా చాలా మంది అడల్ట్స్ అండ్ గర్ల్స్ లలో చూస్తున్నటువంటి ప్రాబ్లమ్ పీసీఓఎస్. అంటే అమ్మాయిలకు నెలసరి సరిగ్గా రాకపోవడం వల్ల 2 మంత్స్ 3 మంత్స్ ఒకసారి రావడం, ఒకసారి పీరియడ్ రాగానే కంటిన్యూస్ గా 15 రోజులు 20 రోజులు అలా బ్లీడింగ్ అవ్వడం, ఎందుకు ఇలా అవుతుంది అని స్కాన్ కి వెళ్ళినప్పుడు మనం ముఖ్యంగా గమనించేది ఏంటంటే ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ యాజ్ ఎ పీసీఓఎస్. ఈ పీసీఓ అనే పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే కామన్ లాంగ్వేజ్ లో అండాశయాలలో నీటి బుడగలు ఫామ్ అవ్వడం. దీని వల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, నెలసరి సరిగ్గా రాకపోవడం, గర్భసంచి లోపల కూడా పెరగడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇర్రెగ్యులర్ గా ఉండడం వల్ల ఇది సరిగ్గా పెరగకపోవడం, దానివల్ల నెలసరి సరిగ్గా రాకపోవడం, ఇది మెయిన్ కారణం. సో దీన్ని పీసీఓ అనేది పీసీఓ పీసీఓడి పీసీఓఎస్ 3 స్టేజ్లలో మనం చూడొచ్చు. ఇది దాంట్లో ఏంటంటే కామన్ గా పీసీఓలో చాలా ఇందులో చాలా రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందికి నెలసరి సరిగ్గా ఉండి కూడా పీసీఓ ఉండొచ్చు, దానివల్ల ఏంటంటే అండం సరిగ్గా రాకపోవడం, అంటే పెళ్ళైన వాళ్ళలో పిల్లలేదు కావట్లేదు అని ఎప్పుడైతే రూల్ అంటే డయాగ్నోసిస్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది డయాగ్నోస్ అవుతుంది అనమాట. సో నెలసరి బాగానే ఉంది కానీ అండం రావట్లేదు, అందుకే ప్రెగ్నెన్సీ రాకపోతుంది. దీంతో ఒక నెలసరి సమస్య కాదు, వేరే సమస్యలు కూడా ఉంటాయి. అంటే హెడేక్, హెయిర్ ఫాల్, వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, అబ్డోమెన్ ఫ్యాట్ పెరగడము, హెవీనెస్ ఆఫ్ ది బాడీ, థైస్ హెవీనెస్ అనిపించడము, స్కిన్ కాంప్లెక్షన్ మారిపోవడము, పింపుల్స్ రావడము, మెడ చుట్టూ మూతి చుట్టూ నల్ల కావడము, ఇవన్నీ కూడా ఇవన్నీ కాకుండా అబ్నార్మల్ మూడ్ స్వింగ్స్ అంటే ఇరిటేషన్, ఎందుకంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటే అది ఒక రకమైన ఎందుకంటే సైకలాజికల్ బ్యాలెన్స్ ఇస్తుంది హార్మోనల్ బ్యాలెన్స్ అన్నది మెయిన్ కాజ్. సో ఇక్కడ ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ గా ఉండడం, సో ఇవి జరుగుతుంటాయి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ నెలసరి సరిగ్గా లేనప్పుడు ఫస్ట్ నెలసరిని సరిగ్గా చేసే విధంగా మనము ట్రీట్మెంట్ చేయాలి, దాంతోపాటు డైట్ కూడా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే పేషెంట్ కి సరిగ్గా నెలసరి రావట్లేదు అనుకుంటే నెలసరిని కలిగించేటటువంటి మందులతో పాటుగా ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, అంటే నువ్వులు, సోంపు, ఇనుగ ఇలాంటివి ఎక్కువ తినడానికి ఇవ్వడము పేషెంట్ కి. అంతేకాకుండా కాకరకాయ, కాకరకాయ ఆల్సో హెల్ప్స్ ఇన్ బిటర్ కార్డ్, ఆల్సో హెల్ప్స్ ఇన్ ఇండ్యూసింగ్ ద సైకిల్స్ అది. తర్వాత చెప్పుకునేటటువంటి వాటిలో ఫ్రూట్స్ లలో పైనాపిల్, కివీ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ. అట్ ద సేమ్ టైం మనం హెచ్పి లెవెల్స్ కూడా చెక్ చేయాలి, అంటే అవి ఏ మీకు ఉన్నది అంటే దాన్ని కరెక్ట్ కావాలి. దానివల్ల ఏమన్నా నెలసరి ప్రాబ్లం అవుతుంది అన్నది మనం ఫస్ట్ ఫాలో చేసుకోవాలి, చేసుకొని దాన్ని కరెక్షన్ చేస్తూ ఈ మెడిసిన్ వాడుతూ ఈ ఫుడ్ ఐటమ్స్ మనం కొంచెం చేంజ్ చేసి ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ చేయడము, సూర్య నమస్కారాలు చేయడము అండ్ కొంచెం స్ట్రెస్సింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ అడ్వైస్ చేయాలి. ఇవన్నీ అడ్వైస్ చేయడం వల్ల ఏంటంటే ఈ సైకిల్ రెగ్యులర్ అవ్వడంలో తనకి హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ దిస్, ఈ ఫుడ్ ఐటమ్స్ తో పాటు ఈ ఎక్సర్సైజెస్ ప్లస్ మెడికేషన్ ఇచ్చినప్పుడు పేషెంట్ కి సైకిల్ ఇండ్యూస్ అవుతుంది. సో దాన్ని రెగ్యులర్ చేయడానికి కావాల్సినటువంటి ఈ ఫుడ్ ఐటమ్స్ ని రెగ్యులర్ గా తినమని చెప్పడము, కొంచెం మెడిటేషన్ చేయమని చెప్పడము, వాకింగ్, యోగా అండ్ సూర్య నమస్కారాస్ ఇవన్నీ రెగ్యులర్ చేయడం వల్ల తన సైకిల్ ఆటోమేటిక్ వితౌట్ మెడికేషన్ కూడా ఫర్దర్ సైకిల్ రెగ్యులర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఫాలో అయితే బెస్ట్. అండ్ ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటాయి, అవి రెగ్యులర్ గా వాడుకుంటే మంచిది. అవి ఒక 2 మంత్స్ 3 మంత్స్ రెగ్యులర్ గా వాడుకుంటే బెస్ట్. అయితే పీసీఓఎస్ లో ఎప్పుడైతే అడ్రినల్ గ్లాండ్స్ అంటే ఆండ్రోస్టెనోయిడిజం స్టేజ్ కి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఈ సైకిల్ ఇర్రెగ్యులర్ ఉండడం, ఈ ఒబేసిటీ ఇవన్నీ సింప్టమ్స్ ఏ కాకుండా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కి ఇప్పుడు అది ఇంకా పెరగకుండా ట్రీట్మెంట్ చేయవచ్చు, కానీ ఉన్న వాటిని మాత్రం కంపల్సరీ రిమూవ్ చేయడం అన్నది జరగాలి. అది కాబట్టి సైకిల్ రెగ్యులర్ అయితే ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది కంట్రోల్కి వస్తుంది ఆటోమేటిక్ గా. సో అది తెలుసుకొని దాని ప్రకారం ఇలా మనం ఫాలో అయ్యి మెడిసిన్ తో పాటు ఈ ఫుడ్ ఐటమ్స్ ఫాలో అయితే చాలా వరకు మంచి రిజల్ట్ ఉంటుంది అండి. థ్యాంక్ యూ.